నమస్కారం. సీసీ సినిమాకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన అడ్డుకోవడం పిరికిపంద చర్య. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి. పరదాల చోటున తిరిగే వారికి రైతుల ఆవేదన కనిపించదని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారులు. గోదావరి తీరంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రామచంద్రపురం పోలీసుల అదుపులో మోటార్ సైకిళ్ల చోరీ ముఠా. 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న ఆవేదనను, ఇబ్బందులను సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే ఆ సినిమాను చూసి వెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్ రెడ్డిదని అన్నారు. రాష్ట్ర రాజధాని కోసం 34,000 మంది రైతులు నిస్వార్థంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు భూములు ఇచ్చారని, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల పుచ్చో చౌదరి మండిపడ్డారు. గోరెంట్ల తన నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వివరించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి వస్తే అక్కడ ఉన్న పేదవారికి, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకంతో నాడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేయాలని కోరారు. దానికి అక్కడున్న రైతులు సహకరించాలని ఆయన కోరడంతో 34,000 మంది స్వచ్ఛందంగా భూములిచ్చారు. నేడు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 276 మంది రైతులను పొట్టను పెట్టుకుని వేల మంది రైతు కుటుంబాలను రోడ్డును పడేసింది. ఇది నిజం కాదా అంటూ గోరెంట్ల సూటిగా ప్రశ్నించారు. సామాజిక బాధ్యతతో వాస్తవాలను సినిమాగా తీస్తే తప్పెలా అవుతుంది? మీరు చేసిందే కదా వాళ్ళు చూపించింది, మరి ఉలికెందుకు అని సూటిగా ప్రశ్నించారు. మొన్నటి వరకు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంటున్నారు అంటూ గోరెంట్ల మండిపడ్డారు. తాను గొప్ప నాయకుడునని, గొప్ప మేధావునని తనకు తానే డప్పు కొట్టుకుంటూ తీయించుకునే చిత్రాలకు జనాలు రావడం లేదు. చిత్రానికి ప్రేక్షకులను తీసుకొచ్చే బాధ్యతను వాలంటీర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ బాధ్యత అప్పగించారని, వారి చిత్రాలకు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు దగ్గర ఉండి కలెక్షన్లు చూడాలని ఈ ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని గోరెంట్ల పేర్కొన్నారు. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన టిట్కో ఇళ్లను 4 సంవత్సరాల 10 మాసాలు ఇవ్వకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట్ల కోసం ప్రజల్ని మోసగిస్తున్నారని, ఎందుకో పనికిరాని పట్టా పాస్పుస్తకాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని, రాజమండ్రి అభివృద్ధి అంతా తానే చేశారని ఎంపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పాడు చేశారని, నగరంలో చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజీలు బాగోలేదు, అవి వారికి కనిపించడం లేదా అంటూ గోరెంట్ల సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నూర్భాషా సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుభాన్, పెన్నంటి ఏకబాబు, పెన్నంటి రవిశంకర్, షేక్ కాసిం, సయ్యద్ ఉమర్, అనసూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. వాగాడంబరాలు పెరిగినాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాగాడంబరాలు అద్భుతాలు సృష్టించేశారట. రాజమహేంద్రవరం అద్భుతాల మయంగా మారిపోయిందని నేను ఒక్కొక్క దానికి కూడా రేపు సమాధానం చెబుతాను. ఎప్పుడు విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయి, ఎప్పుడు ఫ్లైఓవర్ ప్రాజెక్టుకి అనుమతులు వచ్చాయి అన్నీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. పైగా ఎవరో ఆపారట, తెలుగుదేశం వాళ్ళు ఆపారట, కూలీలు రాకుండా ఆపారట. ఎంపీ గారికి మతిపోయిందేమో నాకు అర్థం కాల. మతుండి మాట్లాడాడు ఆయన, మతి లేక మాట్లాడా. పని ప్రారంభించడమే 3 ఏళ్ళు ఆలస్యంగా మొదలుపెట్టి ముందు క్యాన్సిల్ చేయించి మళ్ళా బతున్నాడుకొని ఒక ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఎవరో ఆపారు, పని కావటం లేదు. శంకుస్థాపనల పిచ్చ, శిలాఫలకాల పిచ్చ, రంగుల పిచ్చ మీది కానీ మాది కాదు. పనుల ఆలస్యానికి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్వహిస్తుంది. వారం వారం రివ్యూ అంటే మీరు రివ్యూ చేసుకుంటే పనులు ఎందుకు కావట్లేదు మీరు చెప్పాలి, మేం కాదు. మంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా, కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు రూరల్లో, పంచాయతీ నిధులు ప్రభుత్వం నుంచి ఎందుకు రప్పించలేరు, జల మిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు, జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు,
రాజమండ్రి సిటీ రోడ్లకు సంబంధించి మీరు ఇచ్చిన కాగితాలు నాలుగు తీసుకోవడానికి పనికి రావట్లేదు. జగనన్న కాలనీలు కానవరంలో అడుగే పడలేదు. బూరుగు పొడిలో ఆవలో కొట్టుకుపోతా ఉన్నాయి. ఇక ఉందల్లా తొర్రేడు నేను చూపించిన స్థలంలో కొన్ని ఇళ్ళైనవి, కొద్ది ఇళ్ళు వెలుగు బందులో 3-4 వందల ఇళ్ళు కూడా కాలే, 13,000 చిల్లరకు 3-4 వందల ఇళ్ళు కూడా కాలే. ఏమిటి మీ నిర్వాకాలు? రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల్లోని పేద ప్రజల్ని దగా చేయటం కాదా, మోసం చేయటం కాదా? ఏ మకాలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారు వాళ్ళని? రాజమండ్రి ఏపీ పేపర్ మిల్ ఎదురుగా శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు, తెలుగు భాష సేవారత్న పురస్కారాన్ని పొందిన కమిటీ కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్ను ఘనంగా సన్మానించారు. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యుల సమావేశం స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగింది. కమిటీ ఆర్గనైజర్, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని పొందిన కమిటీ కన్వీనర్ విఎస్ఎస్ కృష్ణకుమార్కు దుశ్శాలువా పూలమాల జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు డాక్టర్ కరి రామారెడ్డి, కెకే సంజీవరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎల్వి ప్రసాద్, కుడిపూడి పార్థసారథి తదితరులు కృష్ణకుమార్ని అభినందించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, వారసత్వ పరిరక్షణ కమిటీ స్థాపించిన చాలా కొద్ది కాలంలోనే మంచి విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఆనం కళా కేంద్రాన్ని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులకు 10,000 రూపాయలు అద్దెకు కేటాయించడంతో పాటు సుబ్రహ్మణ్య మైదానంలో ప్రదర్శిస్తున్న చిత్రాల్లో నగర చారిత్రక నేపథ్యంపై డాక్యుమెంటరీ ప్రదర్శించడం జరుగుతోందని వివరాలు తెలిపారు. కొద్ది కాలంలోనే చాలా అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఆనం కళా కేంద్రం అంటూ ఎవరైతే కళాకారులు ఉన్నారో రిజిస్టర్డ్ సొసైటీ అయ్యిండి, వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ లేకపోతే పాటల పోటీలు కానీ నాటకాలు కానీ ఇలా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి 10,000 మరి రెంట్కి ఆనం కళా కేంద్రం ఇవ్వడం అనేది, అలాగే ఆనం కళా కేంద్రం నానేసిగా కూడా మార్చి తక్కువ కరెంటు బిల్లు 2,000 రూపాయల లోపే కరెంటు బిల్లు వచ్చేలాగా ఏర్పాటు చేయడం కానీ కమిషనర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్నటువంటి ఇప్పుడు పెట్టిన ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమాకి ముందు మరి గోదావరి మీద పాట, మధ్యలో రాజమండ్రి డాక్యుమెంటరీ 10 మినిట్స్ డాక్యుమెంటరీ వేయడానికి కూడా కమిషనర్ గారు అంగీకారం తెలిపారు. కరి రామారెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు కృష్ణకుమార్కి ఇచ్చిన అవార్డు చాలా చిన్నదని, భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద అవార్డులు రావాలని ఆకాంక్షించారు. కృష్ణకుమార్కు పౌర సన్మానం చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడిపూడి పార్థసారథి, కెకే సంజీవరావు, ఎల్వి ప్రసాద్, నెల్లి అప్పారావు, సిరి అప్పారావు, ఎస్వివి రెడ్డి, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పౌర సన్మానం అనేటటువంటిది డాక్టర్ వేణుగోపాల్ గారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు, వారికి పాణింగిపల్లి వారికి పౌర సన్మానం అప్పుడు ఈయన ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ తర్వాత నాకు, విశ్వనాథ గోపాలకృష్ణ గారికి, శలాక రఘునాథ శర్మ గారికి కూడా అది దానికి ప్రోత్సాహం ప్రోద్బలం అంతా కూడా దగ్గరుండి నడిపించింది ఈయనే. నాకున్నటువంటి ఆశ ఏమిటంటే, ఈ మున్సిపల్ కమిషనర్ గారు ప్రతిదానికి చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి పాత్రికేయ రంగానికి పీట వేసినట్టు ఉంటుంది. మరి రాజమహేంద్రవరంలో ఒక పౌర సన్మానం అన్నది జరగడం, అందులో కృష్ణకుమార్ గారికి ఆ సన్మానం ఇవ్వడం అనేటటువంటిది, సన్మానం చేయడం అనేటటువంటిది నాకున్నటువంటి ఆకాంక్ష. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 రాజమహేంద్రవరం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఘనంగా ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దోడల త్రినాథ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. 35 నుంచి 75 కేటగిరీల్లో మెన్, ఉమెన్స్కు మిక్స్డ్, సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 18వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో త్రినాథ్, జిల్లా సెక్రటరీ కొత్తపల్లి బాలు, వైస్ ప్రెసిడెంట్ మద్దూరి శంకర్, ట్రెజరర్
బెజవాడ వెంకట్, అతిథులుగా వైఎస్ఆర్ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సాదిక్ హుసేన్, టౌన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సుమన్ పాల్, కోచ్ విజయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులుగా టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ తదితరులు విచ్చేశారు. ఈ ఆటలు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రదర్శనలో. అలాగే ప్లేయర్స్, ఎంతమంది ప్లేయర్స్ వచ్చారు, వేళ అందరికీ ఎంతో పనులు ఉంటాయి. ఈ 35 ఏజ్ గ్రూప్ అంటే ఆల్ ఆర్ అందరూ ఎంప్లాయ్మెంట్లోనో వర్కింగ్లోనో ఉంటారు, అయినా సరే ఆట మీద ఇంట్రెస్ట్తో వెళ్ళిస్తున్నారు. అంత వాళ్ళందరినీ కూడా ఇంతమంది వచ్చారు కాబట్టి మీరు వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ పర్పస్తో అయినా సరే మీరు దీన్ని బాగా కవర్ చేయగలిగితే మిగతా రాజుల్లో అండర్ 11 ఛాంపియన్షిప్ చేయడం జరిగింది. ఇది రెండో టోర్నమెంట్ చేయడం, మాకు కేటాయించిన అసోసియేషన్ వారికి ధన్యవాదాలు చెప్తాం. అదేవిధంగా ఈ టోర్నమెంట్కి రాష్ట్ర అన్ని జిల్లాల నుండి సుమారు 400 మంది పై క్రీడాకారులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంతమంది అటెండ్ అవుతాం మాకు చాలా గర్వకారణం. వచ్చిన ప్లేయర్ అందరికీ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో, మా సెక్రటరీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే బోలుడు తప్పులు పెట్టుకుని గురివింజ గింజ చందంగా మాట్లాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాగా అలవాటైపోయిందని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు అడపా శ్రీహరి, నక్కా శ్రీనగరిష్లు మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేవలం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికే పరిమితమైపోవడం వల్ల మిగిలిన నియోజకవర్గాల ప్రజలు ఆయన కనిపించడం లేదని పోస్టర్లు వేయడంతో పాటు ఫిర్యాదులు కూడా చేస్తున్నారని తెలిపారు. ఒక రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు మాత్రమే ఓట్లు వేస్తేనే ఆయన ఎంపీ కాలేదన్న సంగతి గ్రహించాలని కోరారు. ఆయన అవినీతి సామ్రాజ్య చక్రవర్తిగా ప్రజలు కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా ఇచ్చినప్పటికీ ఆవు భూములను ఎందుకు పంపిణీ చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒక అంశంపై అసెంబ్లీలో ప్రశ్నించిన ఆదిరెడ్డి భవానీని కంటతడి పట్టించేలా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే విషయంపై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితమేది రాలేదని పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు బేసరి చిన్ని మాట్లాడుతూ అభివృద్ధి పనులన్నీ నీటిపాలు, గోతులపాలు అవుతున్నాయన్నారు. కార్పొరేషన్ నిధులతో పనులు చేస్తూ ఏదో ప్రత్యేక నిధులతో చేస్తున్నట్టు బిల్డప్ ఏంటని సూటిగా ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ టీడీపీయే విజయం సాధిస్తుందని తెలిసి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదని పేర్కొన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్కు టికెట్ రాలేదని, చంద్రబాబు కానీ లోకేష్ కానీ పక్కన కూర్చోబెట్టుకుని మీకేమైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు సలాది ఆనంద్, సేనాపతి సత్యబాబు, పోలాకి పరమేష్, వీరరాము, కిలపతి నాగభూషణం, ఆసూరి సుధాకర్, మేడికొండ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి, కొల్లి రవీంద్ర లాంటి, రామకృష్ణారెడ్డి గారు లాంటి, ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి వాసు గారిని, ఆదిరెడ్డి అప్పారావు గారిని కూడా జైల్లో పెట్టించిన పరిస్థితుల్లో సామాన్యులు వచ్చి మాకు 17 లక్షలే ఇచ్చారండి, 20 లక్షలు ఇచ్చారండి, 40 లక్షలకి అని చెప్పి ధైర్యం లేక వాళ్ళు మాతో బాధ చెప్పుకొని వెనక్కి వెళ్ళారు తప్ప, రానున్న రోజుల్లో మా దగ్గర ప్రణాళిక ఉంది, 2 నెలల్లో గవర్నమెంట్ మారుతుంది, ఎవరెక్కడ తేడా చేశారు, ఎవరిని ఏం చేయాలి, ఈ ప్రజాధనాన్ని వెనక్కి తిరిగి ఎలా ఇప్పించాలన్న ప్రణాళిక అంతా మా దగ్గర ఆల్రెడీ ఉంది, మేము అది 2 నెలలు పోయిందని చెప్తాం. రాజమండ్రి లోక్సభ స్థానం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మరిదీర గంగాధరరావు వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో పరివర్తన్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు గంగాధరరావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 34 అసెంబ్లీ స్థానాలకు, 5 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. 3వ తరం రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తి స్థాయిలో మార్చివేసే ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి, రాజ్యాంగం, సహజ న్యాయం ఆవిష్కరించడమే పార్టీ మౌలిక లక్ష్యమని విశ్లేషించారు. ఈ మేరకు చర్చా సమాధాన యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరివర్తన అంటే మార్పు అనే చిన్న పదం, ఒక పరిణామ క్రమం, కాలక్రమంగా
ధర్మాన్ని అనుసరించి తీసుకునే ఒక చర్యలు అనమాట. ఈ పరివర్తన అనేది ఎప్పటికైనా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందుకని పరివర్తన్ ఇండియా లేదా పరివర్తన్ భారత్ అనే విషయంలో ఈ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెరతీశారని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ 4వ విడత కింద 321 గ్రూపులకు 3,114 మంది సభ్యులకు 12,77,00,000 రుణమాఫీ చేశారని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల కన్వీనర్, ఎంపీపీ, జడ్పీటీసీ, వైఎస్ ఎంపీపీలు, సర్పంచులు, సొసైటీ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్, కోఆప్షన్ నెంబర్, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం సూర్యనారాయణమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో రాజసప్తం సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. 30 సంవత్సరాల క్రితం చిన్నజయ స్వామి చేతుల మీదుగా సూర్యనారాయణమూర్తి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రాజసప్తం మహాప్రవదనం ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం ఘనంగా నిర్వహించారు. నవగ్రహ ఆరాధన, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, జ్యోతిర్లింగార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, సూర్యనారాయణమూర్తి హోమం, సౌరహోమం, లక్ష్మీ హోమం, పూర్ణాహుతి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 10,000 మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ట్రస్ట్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. 30,000 రూపాయలకి దగ్గరగా 30-40,000 మధ్యలో ఖర్చు అయ్యేటటువంటి సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు, నవగ్రహారాధన, సౌరహోమం, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, జ్యోతిర్లింగార్చన, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు సంవత్సరానికి ఒక్కొక్క దంపతులను పట్టుకుని మీరు చేయించాలి అని చేయిస్తుంటారు. ఈ సంవత్సరం చేయించే యజమానులు ఇగో నా పక్కనే ఉన్నారు. ఈ సంవత్సరం చేయించే యజమానులు ఇలాగా సూర్యుడి యొక్క అనుగ్రహంతో అందరికీ సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని కలిగించి అందరూ నవగ్రహ అనుకూలతతో సుఖశాంతులతో జీవించాలి ప్రపంచమంతా అని ఇప్పుడు సౌరహోమాన్ని ప్రారంభ రాజమండ్రి గోదావరి తీరం అయ్యప్ప స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో నవగ్రహ మండప నిర్మాణకర్త, ఆలయ ట్రస్టీ చల్లా శంకర్రావు, సూర్యప్రభావతి దంపతులు సూర్యభగవానుడికి పంచామృత అభిషేకం, అష్టద్రవ్య అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేశవరాజు, పొల్సాన్ పల్లె హనుమంతరావు, చలపతి గురుస్వామి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు గ్రహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి సాయిరామ శర్మ శ్రీనివాస శాస్త్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవగ్రహ మండప నిర్మాణకర్త చల్లా శంకర్రావు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ చోరీ చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు రామచంద్రపురం డీఎస్పీ బి రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ, కొంతకాలంగా రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు నిఘా ముమ్మరం చేయడం జరిగిందన్నారు. సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, మరికొంతమంది కానిస్టేబుల్తో నిఘాను ముమ్మరం చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రామచంద్రపురం పట్టణానికి చెందిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 17 మోటార్ సైకిల్ స్వాధీనం పరుచుకుని కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ మోటార్ సైకిల్ విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 11,45,000 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ బాబు అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ దొరరాజు, ఎస్ఐ సురేష్ బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక
నుంచి రాబడిన సమాచారం మీద ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మన ద్రాక్షారాంపూర్ రోడ్డు హెచ్పి గ్యాస్ గోడౌన్ దగ్గర వెహికల్ చెక్కింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తుల్ని ఆల్రెడీ మా అందులో ఇద్దరి మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అలాగే 2 పెంబిరెడ్డి బాల వెంకట రియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది. అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న అతను, తర్వాత అతని మీద కూడా ఒక థెఫ్ట్ కేసు ఉంది. కొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద ఒక ఏరక్ కేసు ఉంది. అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శన అడ్డుకోవడం పిరికి పంద చర్య. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి పరదాల చోటున తిరిగే వారికి రైతుల ఆవేదన కనిపించదని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం. విశేష ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారులు. గోదావరి తీరంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రామచంద్రపురం పోలీసుల అదుపులో మోటార్ సైకిళ్ల చోరీ ముఠా. 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. సిసి సమాప్తం. నమస్కారం.